నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో కంటే రాపతాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? వెల్కమ్ టు ఎస్కేడి న్యూస్. ఈ రోజు నేను మీ ముందుకు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ప్రజలంటే ప్రాణం, సమాజ సేవే లక్ష్యం, అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని పరితపించే వ్యక్తి, రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులున్న నాయకులు ఆయనే ఎస్కే నాగభూషణ్ రెడ్డి. ఎస్కేడి న్యూస్ ఛానల్ కు నా యొక్క మనస్ఫూర్తి శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే ఎక్కువ మంది వీక్షకులను సంపాదించుకొని ఒక నూతన ఒరవడితో, ఒక నూతన విధానంతో ముందుకు పోతూ నిజాన్ని నిర్భయంగా చాటి చెబుతూ ఒక మహోన్నతమైనటువంటి భావాలతో ముందుకు పోతున్నటువంటి ఎస్కేడి ఛానల్కు నా మనస్ఫూర్తిగా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితేనేమి, జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అయితేనేమి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క ఆశీస్సులు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, మీ గోల్ ఏంటి, మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మేడం, నేను రాజకీయాల్లో వచ్చేదానికి అనేది మీకు చెప్పేదానికంటే ముందు నా పుట్టుక అడిగారు కాబట్టి చెప్తున్నా. అనంతపురం జిల్లా సోమంతిపల్లి మండలం ఈదురుబలాపురం గ్రామము నాది నా పుట్టుక. సజ్జక్క గారి మా ఇంటి పేరు. నన్ను సజ్జక్క గారి నాగభూషణ్ రెడ్డి అంటారు. మా తల్లిదండ్రులు ఆదినారాయణ రెడ్డి, రామలక్ష్మమ్మ. మా నాన్న ఎల్ఎఫ్ఎల్ఏ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. తర్వాత మా ఫ్యామిలీ కొంచెం ముందుకు వెళ్తే సజ్జక్క అనేటువంటి ఆ పేరు, ఆమె కరువు బాగా వచ్చినటువంటి కాలంలో గంజి కేంద్రాలు అనేటివి ఉండేటివి. ఆ గంజి కేంద్రాల్లో ఆమె సొంతంగా ఊర్లో ఉన్న గ్రామస్తులందరికీ గంజి పోసి బాగా అప్పుడు ఆ కరువు ప్రాంతంలో మాకు ఆకలి తీర్చింది అని అందరూ చెప్పుకునేటోళ్ళు. ఆ పేరు మాకు సజ్జక్క గారు, సజ్జక్క గారు అని అట్లా మా ఇంటి పేరు వచ్చింది. మాకు అట్లానే మేమందరూ కూడా ఆమె పేరునే మేము పెట్టుకున్నాము. అట్లా ఎస్కే నాగభూషణ్ రెడ్డి అంటారు నన్ను, సజ్జక్క గారి కాపు నాగభూషణ్ రెడ్డి అని. ఇంకా నా చదువు 10th class వరకు చదువుకున్నాను. 10th class అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేద్దామని చేరిన, అది 2nd year వరకు పోయాను. మళ్ళా ముందుకు పోలేదు, చదువు సాగలేదు. నాది 1997లో 10th అయిపోయింది. 10th అయిన తర్వాత నేను డైరెక్ట్గా డిగ్రీకి కట్టుకున్నాను. ఇది జరిగింది. ఇంకా తర్వాత పరిస్థితుల్లో ఇంకా రాజకీయాల్లోకి ఎట్లా రావాలి ఏమి అనేది ఫస్ట్ నుంచి కూడా మాకు ఉండింది. మా ఫ్యామిలీలో ఒక సేవాభావం, అంటే నేను ఇదివరలో చెప్పాను కదా మాకు సజ్జక్క అనే ఆమెది, అంటే ఆమె అంత చేయడం వల్ల, ఆమెకు ఆ సేవా గుణం ఉండడం వల్ల అది మా తాతకు వచ్చింది, మా తాత నుంచి మా తల్లిదండ్రులకు వచ్చింది, తల్లిదండ్రుల నుంచి నాకు వారసత్వంగా నాకు వచ్చింది. నేను నా సమాజానికి ఎంతో కొంత చేయాలి, అది సేవ చేయాలి. మనం బతికిన బతుక్కి ఒక పరమార్థం అంటే సేవ చేయడమే. అది ఆ సేవ చేయాలని అనుకుని మన వరకు మనం ఎంత చేయగలము, ఎంతో కొద్దిగా. అదే రాజకీయాల్లో అయితే ఇంకొద్దిగా ఎక్కువ మనము మనల్ని నమ్ముకున్న జనాలకు మనం ఏదైనా చేయగలుగుతామనేటువంటి సదుద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీ కుటుంబం నుంచి మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చింది మీరేనా? ఇంతకుముందు మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మా ఫ్యామిలీలో అంటే మా తాతగారి కాలం నుంచి కూడా అందరూ ఒక వ్యవసాయాన్ని నమ్ముకొని బతికేటోళ్ళు అన్నమాట. అదే తరుణంలో మా ఫాదరు హెడ్ మాస్టర్గా రిటైర్ కావడం, 2009 రిటైర్ కావడము.
ఎవరు మా ఫ్యామిలీలో రాజకీయాల మీద ఆసక్తి కనబరిచేవాళ్ళు కాదు. అయితే సమాజ సేవ అనే దాని మీద ఎక్కువ ఉండేది అందరికీ. మా ఫాదరు ప్రేరణ కూడా నాకు ఉంది. తను ఎప్పుడు నేను పనుకున్నప్పుడు మామూలుగా ఆయన కీర్తనలు ఇవన్నీ పాడుకుంటూ ఉండేవాడు. ఆ కీర్తనల్లో నాకు నచ్చినటువంటి అంశాలని నేను గుర్తు చేసుకునేటువంటి భగవద్గీత నాకు ఎక్కువ ఇన్స్పైర్. భగవద్గీత శ్లోకాలని మేము వినకపోయినా తను గట్టిగా చెప్పేటన్నమాట. అప్పుడు ఆ శ్లోకాలు ఆ మాటలు అర్థాలని కూడా మేము వినకపోయినా అర్థాలని చెప్పేటాడు అనమాట. అవి నాకు బాగా మైండ్లోకి చొచ్చుకొని పోయినాయి. ఓ మన పుట్టుకకు ఒక అర్థము పరమార్థం అంటే ప్రజలకు మన మీద సేవ చేయాల అనేది నాకు బాగా మైండ్లో బాగా వేళ్ళూనుకుపోయింది. ఆ వేళ్ళూనుకుపోవడం చేతే నేను రాజకీయాల్లోకి రావాలి, మనం ఏదో కొంత చేయాలి, ప్రజలకు చేయాలి అని ఆ ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎప్పటి నుంచి మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు? నేను సుమారు 2000లో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ అభిమానిని రాజశేఖర రెడ్డి, ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారి హవా చాలా ఉన్నింది కాంగ్రెస్ పార్టీలో. మాకు ఇన్స్పైర్ రాజశేఖర రెడ్డి గారు. సరే మేము ఆ పార్టీలో కొనసాగాలని అప్పుడు నిర్ణయం. మా బంధువులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటోళ్ళు. నేను కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ముందుకు పోతే బాగుంటుందిలే అనే ఉద్దేశంతో మనం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. తర్వాత కాలంలో అంటే 2004లో అధికారంలోకి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్ది రోజులు బాగా మేము కాంగ్రెస్ పార్టీలోనే క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. అంత మీకు గతమంతా చెప్పేశాను. ఆ తర్వాత 2009లో అంటే 2004 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు పదవిలో ఉన్నట్టుగానే ఎల్ఎం మోహన్ రెడ్డి అని కళ్యాణ దుర్గం తనది ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఉన్నాడప్పుడు అతను జగన్ అభిమాన సంఘం అని పెట్టాడనమాట. అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జగన్ అభిమాన సంఘంలో ఒక నేను ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, మమ్మల్ని కూడా మీరు ఫ్యూచర్ యూత్దే ఎక్కువ కాలం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మన భవిష్య నాయకుడు అయినా కాబట్టి ఆయన అభిమాన సంఘం మనం ఏర్పాటు చేసినాము, ఆయన్ని మనం ముందుకు తీసుకొని పోవాలా అనేటువంటి సదుద్దేశం మనకుంది అని ఆయన మాకు చెప్పాడు. ఆయన కార్యక్రమాలు కూడా మాకు చాలా నచ్చాయి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి అంటే అప్పుడు జగన్ అభిమాన సంఘంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా నన్ను ఆకర్షితుని చేశాయి. నేను కూడా జగన్ అభిమాన సంఘంలో చేరుతాను అంటే అప్పుడు నాకు మా మండలి ఏరియాకంతా మీరు నాయకుడు అని నాకు ఆయన ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా మేము అంటే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అయితేనేమి ఎన్నో ఈ పార్టీ కార్యక్రమాలు అయితేనేమి జగన్ అభిమాన సంఘంలో చేయడం నేను మొదలుపెట్టాము. అప్పటికి మేము ఒక అంటే కాంగ్రెస్ పార్టీలో జగన్ అభిమాన సంఘంగా కొనసాగుతున్నాం. 2009లో అతను మరణానంతరం, రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ అభిమాన సంఘంగా ఉంటూ అన్నీ 2011కి రద్దు చేశారు. అభిమాన సంఘాలన్నింటినీ రద్దు చేశారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి మేము రావడం జరిగింది. నాటి నుంచి అంటే పార్టీ ఆవిర్భావం 2011 మార్చి 12 ఆ రోజు నుంచి కూడా అంటే బాగా గుర్తున్న రోజు నాకు అది. అప్పటి నుంచి సుదీర్ఘంగా నేను బాగా జగన్మోహన్ రెడ్డిని మనసులో అంటే బాగా అభిమానిస్తూ ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో కంటే రాపుతాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం మేడం? 2000లో నేను పొలిటికల్లోకి వచ్చాను. అప్పటి నుంచి మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేరు, అంటే సరైన నాయకత్వం లేదు. అంటే అప్పుడున్న
ఆ ఫ్యాక్షన్ ప్రభావితంగా చాలామంది చనిపోయారు. చాలామంది నాయకత్వం కట్టుకునేటువంటి పరిస్థితులు లేవు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఆ పరిస్థితి కేటి శ్రీధర్ గారు ఉన్నారు, కేటి శ్రీధర్ గారు కూడా కొద్దిగా పర్వాలేదు, కాకపోతే ఓడిపోయిన పరిస్థితులు కాబట్టి అభివృద్ధి చేసేటువంటి పరిస్థితులు ఆయనకు కూడా కలగలేదు. సరే, ఆ టైం జరిగిపోతూ ఉంది. ఎప్పుడైతే మేము 2011 నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పరిస్థితికి వచ్చాము, అప్పుడు కూడా మాకు దిక్కుమక్కు లేనటువంటి పరిస్థితి. అప్పట్లో జిల్లా కన్వీనర్గా పైలా నరసింహయ్య, అతను మాకు జిల్లా కన్వీనర్గా ఉండేటోళ్ళు. ఆయన సారథ్యంలో మేము ఇంకా పార్టీలో కొనసాగుతూ ఉన్నాము. కాకపోతే ఆ టైంలో మన జిల్లా సాధక బాధకాలన్నీ కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రముఖంగా చూసుకునేటోళ్ళు. ఆయనకు మరీ ముఖ్యంగా ప్రేమ అంటే ఒక పెనుగొండ కాన్స్టిట్యున్సీ మీద. పెనుగొండ మాకు రాప్తాడుకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అనుకుంటా నేను. అందులో కొద్దిగా బంధుత్వాలు కూడా ఇక్కడ ప్రజలతో చాలా, అంటే నేను రెడ్డి సామాజిక వర్గం అయినా కూడా అందరితోనూ కలుపుకోలుగా ఉండేటోడు. మాకు ఇంకొంచెం యాక్సెస్ ఉన్నింది. అందులో మాకు నాయకుడు అప్పట్లో ఎవరు లేరు, ప్రకాష్ రెడ్డి నాయకుడు అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు జిల్లా అంతా చూసుకునేటానికి అప్పుడు పైలా నరసింహయ్య గారు ఉన్నారు, మాకు అండదండగా ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు ఉండేటోళ్ళు. ఏ సమస్య వచ్చినా అన్న ఇది పరిస్థితి అని చెప్తే వెంటనే రెస్పాండ్ అయ్యేటోళ్ళు. ఆ రోజుల్లో మళ్ళా మంగమ్మ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటిస్తారంట, మళ్ళా చల్లాపల్లి బాబురెడ్డి గారిని ప్రకటిస్తారంట, ఇట్లా అందరూ ఒకరినొకరు, మళ్ళీ పెట్రోల్ బంక్ శివారెడ్డి, ఇట్లా పేర్లు తెరపైకి వచ్చాయి. అందరూ పనిచేశారు, కాకపోతే ఎవరు మాకు సరైన నాయకుడు ఎవరిని ఎంపిక చేస్తారా అనేది అనిశ్చితి నెలకొంది. ఆ టైంలో ఎవరు లేరు, మేము అందరూ కొంచెం పలుకుబడి ఉన్నట్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయినారు. మాకు నియోజకవర్గంలో బలం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మేము ఏ కొద్ది మందో ఉండేటోళ్ళు. అంటే అందరికీ ఒక దురభిప్రాయం ఉండింది, జగన్మోహన్ రెడ్డి గారు జైలులేకపోతాడు, మరి పార్టీ అధికారం లేక రాదు, ఈసారి వచ్చేది చంద్రబాబు నాయుడు గారే వస్తాడు, అందులో పరిస్థితులు చాలా అనుకూలంగా వాళ్ళకే ఉన్నాయి, ఇట్లా అంతా బాగా నూరు పోసినారు. దాంట్లో అప్పటి పరిస్థితులు కూడా ఇంచుమించుగా అట్లా అనిపించే విధంగా ఉన్నాయి. జగన్ రెడ్డి గారు అప్పటికే జైలు జీవితం గడుపుతా ఉన్నారు అనేది బాగా ఎక్స్పోజ్ చేశారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మాకు నాయకత్వం కంపల్సరీ, మాకు నియోజకవర్గానికి నాయకత్వం వహించేటోళ్ళు ఎవరు లేరు. నేను అప్పుడు సాధారణమైనటువంటి కార్యకర్తని, ఒక మండల నాయకునిగా ఉన్నాను. సరే, మేమందరము ప్రకాష్ రెడ్డి గారితో, అన్న మాకు ఫస్ట్ నుంచి కూడా మీరు చూస్తున్నారు, మా దీనికి దిక్కుమొక్కు ఎవరు లేకున్నట్టున్నారు, మీరు ఏదో ఒకటి చేయండి అన్న అంటే, ఆ రోజు మంగమ్మక్క గారిని మీకు, ఆమె భర్త ఎంపీగా పనిచేశారు కదా, వాళ్ళు మన నియోజకవర్గానికి సుపరిచితులు, బీసీ సామాజిక వర్గము, ఆమెను తీసుకొస్తాము, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటిస్తాము అని ఆమెను తెరమీదకి తీసుకురావడం జరిగింది. ఆమె కూడా బాగా గడప గడప ప్రోగ్రామ్ అని అది బాగా హైలైట్ చేసింది. నియోజకవర్గం వైడ్ బాగా కష్టపడింది, బాగా తిరిగింది ఆమె. తర్వాత వీళ్ళు కూడా గతంలో ఇదివరకు చెప్పిన పేర్లో నాయకులు కూడా వాళ్ళు కూడా తిరిగినారు. అందరికీ ఖర్చులకు కానీ ఏదైనా ఇప్పుడు నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలా చేయాలా అని అంటే ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారి దిక్కు. ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు ఫండ్స్ పంపిస్తున్నారు, మండలానికి ఇంత ఇస్తున్నాడు చేస్తున్నాడు. అప్పుడు పార్టీకి కార్యకలాపాలు జరిగినాయి. ఇప్పుడున్న వాళ్ళంతా ఈరోజు ఎక్కువ మంది అయిపోయారు. ఈరోజు పెద్ద ఆ రోజు పరిస్థితులు నేను మీకు చెప్తా ఉన్నాను. ఆ రోజు ఆవిర్భావంలో పరిస్థితులు అలా ఉన్నాయి. అంతకుముందు కూడా మాకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే లేరు, అప్పుడు కూడా మేము ప్రకాష్ రెడ్డి గారి దగ్గర పోయేట్టున్నాం, అదే సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నాము. తర్వాత మన ఎలక్షన్లలో ముందు వరకు కూడా, అంటే ఇంకా మాకు ఎప్పుడైతే శంకరనారాయణ అన్నగారు ఓడిపోయినారు లేదో పరిస్థితి అని అంటే, శంకరనారాయణ అన్నగారితో మేము సన్నిహితంగా ఉన్నాం. ఇంకా అన్నగారే మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకొని మేము 5 సంవత్సరాలు ఆయనతో ఉండాలని అనుకున్నాం మేము.
కానీ లాస్ట్ మూమెంట్ వరకు కూడా అన్నగారి పేరు కూడా మళ్ళీ ప్రస్తావనకు వస్తుందో రాదో అనేటువంటి పరిస్థితి. సరే అప్పుడు కూడా మేము ప్రకాష్ రెడ్డి అన్న తక్కువ పోతున్నాము వస్తున్నాము, ఆ సంబంధాలు పాత సంబంధాలు మేము అట్లనే కొనసాగిస్తూ వస్తున్నాము. మరి అన్నగారే ఇంకా కన్ఫాము ఇల్లు పెనమండలోనే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటా అన్నాడు, ఇక్కడనే ఉంటాడు, స్థిర నివాసం ఉంది కాబట్టి ఇంకా ధర్మవరము అనే పరిస్థితి వదిలేయండి, ఇక పూర్తిగా పెనుగొండ వాసినే నేను, నాకు ఖచ్చితంగా మనమే ఇరా అనే పరిస్థితి ఎవడైతే తీసుకొచ్చినో మేము ఇంకా సంపూర్ణంగా మేము శంకర నారాయణ అన్న గారితోనే కలిసి ఉండడం జరిగింది. మంచి ఆయన గెలుపుకు బాగా కృషి చేశాము. బాగా ఆ మధ్య గ్యాప్లో అంటే ఆయన ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతాడు అని మేము బాగా కలలుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారు, ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతాడు, ఆ మంత్రి అయితే మన నియోజకవర్గం సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందుతుంది, ఇంకా దశాబ్దాల పాటు మనకి ఎమ్మెల్యే లేడు అనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే గారితో బాగా చనువుగా ఉంటూ ఎక్కడైతే ఏ అనిశ్చితి ఉందో పార్టీలో అవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయినాము. పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పనులు కొన్ని మాకున్న మేము బయట వేరే వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము. మేమంటే అంతకుముందు కూడా నేను వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాను, నాకు వ్యవసాయ భూములు కొనడము అమ్మడం నాకు అలవాటు, అందులో అదే వృత్తిగా కూడా నేను ఎంచుకున్నాను. నాకు వ్యవసాయ పొలం కూడా ఉంది, గతంలో నేను దానిమ్మ వేరే పంటలు కూడా వేశాను. వీటి పరిస్థితులకు రాజకీయంగాను నేను అప్పుడప్పుడు ప్రకాష్ రెడ్డి అన్న గారితో కలుస్తూ ఉండేటువంటి అదే తరుణంలో మన ఎప్పుడైతే నాకు కొంతమంది నా రాజకీయ పలుకుబడి ప్రజల్లో వచ్చినటువంటి ఆదర అభిమానాలని చూచి ఓర్వలేక మా మంత్రి గారితో పోయి అతని దగ్గర కొంచెం చెప్పినట్టు అంటే తప్పుడుగా చెప్పినట్టుంది, అది అతను విన్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన ఎప్పుడు ఎడమొహం పెడమొహంగా నాతో వ్యవహారం చేస్తూ ఉండేటోళ్ళు. సరే ఏందన్నా నీకు నిన్ను అభిమానించాము, మా తల్లిదండ్రుల తర్వాత నిన్ను ఒక పెద్దగా భావించాము, మా నియోజకవర్గానికి పెద్ద నువ్వు, మా అందరికీ పెద్ద నువ్వు, నీకోసము కొన్ని వేల మంది కార్యకర్తలు మమ్మల్ని నమ్మి నీ వెంట మేము తిరిగాము కాబట్టి వాళ్ళందరికీ మాకేమి చేయకపోయినా పర్వాలేదు, మా వెంట వచ్చిన కార్యకర్తలకు మేము ఏం సమాధానం చెప్పుకోవాలా, మీరు ఎడమహం పెడమహంగా ఉంటే బాగుండదన్న అని కూర్చోబెట్టుకుని ఒంటరిగా మాట్లాడడం కూడా జరిగింది. అట్లా ఏం లేదు, అట్లా పరిస్థితి లేదు అన్నారు, కానీ మళ్ళీ అదే పునరావృతం అయితే వస్తూ ఉంది పరిస్థితులు. సరే ఏ పని మనకు ఎక్కడ జరగకపోతే అభద్రతా భావములో నేను కూడా సరే ఏదన్నా కావాలా పని కావాలంటే ప్రకాష్ రెడ్డి అన్న గారి దగ్గరికి పోయి అన్న ఇది ఉంది పరిస్థితి ఇట్లా అని అంటే అతను సానుకూలంగా పోయిన పని చేస్తారా చేయడా అనే కంటే మనిషిని రిసీవింగ్ బాగుంది అన్న, ఏం నా ఉష్ణ నీ పరిస్థితి ఏమి, ఏం కావాలి ఏంది అని అక్కడ ఉన్న నియోజకవర్గ పరిస్థితులను అడిగేటాడు. నియోజకవర్గంలో ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అది ఎంతో ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు. సరే అన్న ఇట్లా ఉన్నాయి ఇది పరిస్థితులు ఇట్లా అంటే సరే అని మాట్లాడదాం చేద్దాం, మీ ఎమ్మెల్యే గారితో మీరు సఖ్యతగా ఉండాలి, ఎమ్మెల్యే గారితో మీరు బాగుంటే కదా నీ నమ్ముకొని వచ్చిన వాళ్ళకు నువ్వు న్యాయం చేయగలుగుతావు, మీ ఎమ్మెల్యే గారితో మీరు ఏదో రీసెంట్గా మీటింగ్ కూడా పెట్టారంట, ఎమ్మెల్యే గారితో ఏమన్నా మీరు మాట్లాడినారా అన్న, నేను ఎమ్మెల్యే గారికి ఏదన్నా చేశానంటే ఆయనకి తెలుసాలనే విషయంతో చెప్పాను, కానీ ఆయన ఎక్కడ నేను దుర్భాషలాడింది ఏమి లేదు, ఎక్కడైనా మీరు వీడియో చూపించండి నేను ఆయన ఏమన్నా దుర్భాషలాడినాను, అని మీరు ఇట్లా జరుగుతా అని ఇట్లా చేస్తారంట నా మీద కేసులు పెడతారని అంటున్నారు ఇవన్నీ చేస్తారంట ఆ మాట అన్నానన్న, ఒకవేళ మీరు విచారించుకోండి, నా మీద ఎన్క్వైరీ కూడా జరిగింది కేసులు వగైరాలు ఉన్నాయని, నేను ఎక్కడ క్రిమినల్ కాదు, ఎక్కడ నా మీద కేసులు కానీ ఇట్లాంటివి ఏమి లేవు, అయినా కూడా ఇవన్నీ జరిగినాయి ఇది తప్పు కదా అనేటువంటి మాటలు మాట్లాడినాను, కానీ ఎక్కడ ఆయన్ని కించపరిచేటువంటి విధంగా నేను ఎక్కడ మాట్లాడలేదు.
అని మాట్లాడు చెప్పారు. ప్రకాష్ రెడ్డి గారు కూడా ఏదైతేనేమి మీరు ఒకవేళ కొద్ది రోజులు అన్నీ సర్దుకుంటాయి, మంత్రి గారితో మీరు సన్నిహితంగా ఉండాలా, మంత్రి గారు నియోజకవర్గాన్ని ఇంకా మరింత అభివృద్ధి పథంలో తీసుకొని పోతారు, ఒకవేళ మీరు నా దగ్గరకు వస్తూ ఉండి పోతున్నా నా చేతనైనంత పని చేస్తాను, కానీ మీ నియోజకవర్గంలోకి నేను జోక్యం చేసుకోలేను, అయినా నా పరిధిలో నా చేతనైనంత సహకారం మీకు అందిస్తాను అని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. నేనున్నానని మీరు అనుకోండి, ఏ సమయాన్నైనా నేను మిమ్మల్ని ఆదుకుంటానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడప్పుడు ఆయన ఏమైనా ప్రోగ్రాంలు ఉన్నాయి, ఆయన బర్త్డేలు ఉన్నాయంటేనో, లేదా ఆయన ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నాడని అంటేనో, ఆయన పార్టీ కార్యక్రమాలు ఉంటాయంటేనో మేము వెళుతూ ఉన్నాం, కలుస్తూ ఉన్నాము, వస్తున్నాం అంతే తప్ప ఏది చేసినా వ్యక్తిగతంగా అయితే కాదు, పార్టీ కార్యక్రమాలు పార్టీ పరంగానే పోయి కలుస్తూ ఉన్నాం. ఈ కరోనా సమయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, అది మీకు కూడా తెలుసు. ఇటువంటి సమయంలో మీ సొంత ఊరు అయినటువంటి ఈదుల బల్లాపురంలో మీరు ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఎంతో చేశానని గొప్ప కాదు, కానీ ఎంతో కొంత నాకు చేతనైనంత ఏదో ఉడతా భక్తిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా ఒక వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నా బాధ్యత నన్ను నమ్ముకున్న జనాలకు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎంతో కొంత చేయాలని అనిపించింది. నేను ఆ మొదటి విడత లాక్డౌన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు కంటిన్యూస్గా మా ఊర్లో అంటే ఈదుల బల్లాపురం మా స్వగ్రామం ఇక్కడ ప్రతి 3-4 డేస్కి ఒకసారి కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత మధ్యలో 2-3 టైమ్స్ బియ్యం కూడా పంపిణీ చేశాను. తర్వాత ఒకసారి మన మధ్యలో శ్రీరామనవమి పండుగ వచ్చింది, ఆ పండుగకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అన్నీ కూడా పంపిణీ చేశాను. అదేవిధంగా మండల వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరివి లిస్టు చేసి మన గౌరవ మన తాలూకా మేజిస్ట్రేట్ మేడం ప్రశాంత్ మేడం గారి ఆదేశాలతో తహసీల్దార్ గారు నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం మండలం అంతా కూడాను వాళ్ళకు నిత్యావసర సరుకులని పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే వలస కూలీలు అయితేనేమి నా దగ్గరకు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఒక పాయింట్గా పెట్టాము. ఎవరైనా అట్లాంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు ఆ లాక్డౌన్ పీరియడ్లో అంటే వాళ్ళందరికీ కూడా నాకు చేతనైనంత నేను ఇక్కడ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి, మీ పార్టీ అధిష్టానం దృష్టికి మీరు ఎలా తీసుకెళ్తారు? మాన్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా నాయకుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యలు తీరిపోయినాయి. ఏ చిన్న సమస్యకైనా ఏదో నాయకుని దగ్గరికి పోవాలి, ఏదో ఇంకో అధికారి దగ్గరికి పోవాలనేటువంటి పరిస్థితులు లేవు. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయ వ్యవస్థ అయితేనేమి తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేశాడు. ఏదైతే లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉన్నారో స్వయంగా సచివాలయం దృష్టికి తీసుకొని వాలంటీర్కి చెప్తే వాలంటీర్ సచివాలయం దృష్టికి తీసుకెళ్తాడు. అక్కడ అర్హుడా కాదా తెలుస్తారు, అర్హుడైతే అది వెంటనే మీకు ఆ ఏదైతే ఆ ఫలాలు ఉన్నాయో అది డైరెక్ట్గా వాళ్ళకు అందుతూ ఉన్నాయి. ఇక్కడ నో మీడియేషన్, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గాలు లేవు. ఎక్కడ ఏదైనా ప్రజలకు కావాలి ఇది వస్తుంది అంటే అది డైరెక్ట్గా వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో లేకపోతే రైతు భరోసా అయితేనేమి ప్రతి అమ్మఒడైతేనేమి అందరికీ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ ఎవరు మధ్యవర్తిత్వం లేదు. కాబట్టి అనేకమైనటువంటి ప్రజా సమస్యలు జననేత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి స్థానంలోకి రావడం చేతనే అనేక సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే మళ్ళీ స్థానికంగా సాగునీటి సమస్య అనేది మనము ప్రప్రథమంగా చెప్పుకోవాల్సినటువంటి అంశము. మా నియోజకవర్గంలో మా గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ మనకు వివిధ చెరువులకు నీళ్లు రావాలి, వస్తూ ఉన్నాయి. మననే
వాటర్ కూడా మన రిలీజ్ చేశారు, వస్తూ ఉన్నాయి. ఇంకా ఆ వాటర్ మా చెరువులకు ఇంకా రావాల్సి ఉంది. అది ఏదైనా దాంట్లో లోటుపాట్లు ఉన్నాయి, దాని మీద సాధక బాధకాలు ఏమైనా ఉన్నాయంటే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. ఆయన కూడా మా నియోజకవర్గం మీద చిత్తశుద్ధితో ఉన్నారు. ఆయన చేయడానికి తన వంతు కృషి చేస్తారు అనేటువంటి ఆశాభావం మా అందరిలో కూడా ఉంది. దాదాపు సంవత్సర కాలం అయింది ఇప్పటికే. ఆ సంవత్సర కాలంలో కూడా ఈ స్థితిగతుల మీద కొద్దిగా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏం చేయాలి, ఎట్లా అధిష్టానం దృష్టికి తీసుకొని పోవాలి, చేయాలి అనేటువంటి ఆయన ప్రయత్నం కూడా చేస్తున్నారు. స్థానిక నాయకులైనటువంటి మేము కూడా వారికి చెప్పడం ఏంటంటే, పందిపర్తి మాకు మా మండలం సోమందేపల్లి మండలానికి దగ్గరలో మాకు పందిపర్తిలో ఒక రిజర్వాయర్ కోసమని గతంలో కొంచెం సర్వే జరిగింది. అక్కడ రిజర్వాయర్ వస్తే మా ప్రాంతంకు కొద్దిగా వాటర్ ఇదైతే, రొద్దంలో కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెస్తే మాకు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది ఈ నీళ్లు రావడం వల్ల అని మేము తోపుదిత్తు ప్రకాష్ రెడ్డి గారితో అంత సన్నిహితంగా ఉండడం బట్టి ఆ నీటి మీద ఏ విధమైనటువంటి పరిజ్ఞానం లేని నాకు కాస్తో కూస్తో నాకు కొద్దిగా తెలుస్తా, నీళ్లు రావడం చేత ఎలా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఎట్లా మనం అభివృద్ధి చెందుతామనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటానని. కాబట్టి ఫస్ట్ మన ప్రాంతానికి నీళ్లు తీసుకొని రావాలనేటువంటి దాని మీద అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు పరిష్కారం దిశగా పోతూ ఉంది. మాకు మా నియోజకవర్గంలో ఏదైనా అలాంటి సమస్యలు ఉన్నాయంటే కూడా ఇంకా నా దృష్టికి తీసుకొస్తే మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. మీ అమూల్యమైన సమయాన్ని మా ఎస్కేడి ఛానల్తో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. మీరు భవిష్యత్తులో మరింత స్థాయికి వెళ్ళాలని, ప్రజల మన్ననలు పొందాలని ఎస్కేడి ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు దివ్యా గారు. మీరు కూడా ఎస్కేడి న్యూస్ ఛానల్ ద్వారా నిజాన్ని నిర్భయంగా కొత్త పంతాతో సరికొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలని, గొప్ప గొప్ప వ్యక్తుల ఇంటర్వ్యూలతో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని ఎస్కేడి న్యూస్ ఛానల్ ఇంతింతై వడ్డుడింతై అన్నట్టుగా గొప్ప ఛానల్గా అవతరించాలని మనస్ఫూర్తిగా ఎస్కేడి న్యూస్ ఛానల్ను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.